వెల్కమ్ టు Tr9 TV. నేను సౌందర్య. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదంటూ నిరూపించిన దుబ్బాక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గడిచిన సంవత్సరం మెట్రిక్లేషన్ పాఠశాలకు చెందిన బి సాయికుమార్, జి మేఘన, జనగామ వెంకటేష్ గౌడ్లు అత్యధిక మార్కులు సంపాదించడంతో పాటు క్రమశిక్షణతో ఉండటంతో దుబ్బాకకు చెందిన 10వ తరగతిలో మొదటి స్థానం సాధించుకున్న ముగ్గురు విద్యార్థులను విశ్వనాథం స్మారక ట్రస్ట్ సభ్యులు గోల్డ్ మెడలతో సత్కరించి 5,000 నగదు బహుమానం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్టు నాయకులు మాట్లాడుతూ, మేము చిన్నప్పుడు ఎంతో కష్టపడి చదువుకుని పైకి వచ్చామని, దానిలో భాగంగానే మేము విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని సంకల్పంతో గత 6 సంవత్సరాల నుండి దుబ్బాకలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గోల్డ్ మెడల్ లాంటివి అందజేస్తున్నామన్నారు. గోల్డ్ మెడల్స్ అందుకున్న ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు గోల్డ్ మెడల్ అందుకోవడంతో వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఇలాంటి గోల్డ్ మెడల్స్ ఎన్నో కొట్టి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ట్రస్ట్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ట్రస్ట్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే కేసీఆర్ యొక్క అక్క, మా అందరికంటే చిన్న తమ్ముడైనటువంటి డాక్టర్ చంద్రశేఖర్ యొక్క క్లాస్మేట్ కేసీఆర్ వాళ్ళ అక్క, అంటే కేసీఆర్ కూడా మా చిన్న తమ్మునికి జూనియర్ అవుతాడు, ఇదే స్కూల్లో చదువుకోవడం జరిగింది. చంద్రశేఖర్ అతను డిప్యూటీ డైరెక్టర్ ఆరోగ్యశ్రీలో రిటైర్మెంట్ అయ్యారు. కాబట్టి ఈ పాఠశాల రామలక్ష్మణ విశ్వనాథం స్మారక నిధి నుండి వచ్చామండి. మేము ఇక్కడ దుబ్బాక వాస్తవ్యమైనటువంటి చింతా విశ్వనాథ రామలక్ష్మి కుమారులను కలిపి వారి జ్ఞాపకార్థం ఇక్కడున్న విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఏదైనా మా బాధ్యత మేము నిర్వర్తించాలి అని కోరుకున్న సందర్భంలో గత 6 ఏళ్ళుగా అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులకి బంగారు పతకం అందచేయడము, అలాగే 5,000 క్యాష్ బహుమతి కూడా ఇస్తూ ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ మా బ్రదర్స్ అందరి పరిచయం చేయడం జరిగింది. అందరు కూడా ఈ ఊళ్ళో చదువుకొని, నేను 8 వరకే చదువుకున్నాను, మా ఫస్ట్ హై స్కూల్ ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత తమ్ముడు ప్రకాష్ వాడు కూడా ఇక్కడి నుంచి చదవడము, చదివి గోల్డ్ మెడల్ తీసుకోవడము, అలాగే ఇదే స్కూల్కి టీచర్గా తర్వాత హెచ్ఎంగా పనిచేసినటువంటి మా పెద్దన్నయ్య, వారి వాళ్ళ లేరు, అయినప్పటికీ వారి అబ్బాయి మా ముచ్చుకుందాం సార్, ముచ్చుకుందాం సార్ అనేది చాలా ప్రసిద్ధి. చింతా రామలక్ష్మి విశ్వనాథం గారు జ్ఞాపకార్థం కింద వాళ్ళ కుమారులకు వాళ్ళ బ్రదర్ సైన్, మరి మా గురువు గారు ముచ్చుకున్నాం సార్ గారి యొక్క బ్రదర్స్ అందరు కలిసి ఈరోజు పేద విద్యార్థులకు, అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్ గుర్తుపెట్టుకొని వాళ్ళు చదువుకున్న స్కూల్ గుర్తుపెట్టుకొని ఎందులో చదువుతున్న పిల్లలకు, మరి ఈరోజు మంచి ఉత్తీర్ణులై మంచి మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్కు గోల్డ్ మెడల్ ఇస్తూ మరి ఆర్థిక సహాయం చేస్తూ వారికి వారిని ఎలా గౌరవించి ప్రోత్సహిస్తున్నారు అంటే వారికి మా స్కూల్ తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం. అదే రకంగా మరియు ఇదే స్కూల్లో మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే స్కూల్లో చదువుకురు, మరి మా గురువు గారు మరి పుచ్చుకున్నాం సార్ గారి యొక్క బ్రదర్స్ వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఈ స్కూల్ మర్చిపోకుండా ఇలాంటి సేవ చేస్తున్నారంటే ఇంకా సామాజిక సేవలు ఎన్నో చేసి ఇలాంటి మంచి పేర్లు తెచ్చి వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఇంకా ఎంతో పేరు అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుచు వారికి మేము మా స్కూల్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చింతా రామలక్ష్మి విశ్వనాథం స్మారకార్థము ఏర్పాటు చేసిన ఈ గోల్డ్ మెడల్స్ ప్రదానం అనేది మా పాఠశాలలో విద్యార్థులకు ఒక 3 విద్యార్థులు మేఘన, సాయికుమార్, వెంకటేష్ గౌడ్ 3 గోల్డ్ మెడల్స్తో పాటుగా 5,000 బహుమతి, నగదు బహుమతి ఒక్కొక్కరికి ఇవ్వడము, ప్రశంసాపత్రం ఇవ్వడము, మా పాఠశాల విద్యార్థులందరికీ కూడా బహుమతులు తీసుకొని వచ్చారు. మా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున, మా విద్యార్థుల తరఫున మేము ధన్యవాదాలు. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, 100% ఫలితాలు. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయి.
కూడా. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 8374717774 9246567910.